క్రీస్తు నందు టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి సకాలంలో వచ్చి టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడానికి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మరొక మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నమ్మదగిన దేవుడువు, నమ్మి నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను. ఈ టీవీలో నీ దీనదాసుడు మాట్లాడబోతున్నప్పుడు ప్రజలు ఎంతో ఆసక్తిగా వచ్చి ప్రభువా వినటానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడుతున్నటువంటి బిడ్డలకు ఏ మాటలు కావాలో అవి బోధించండి అయ్యా. వారికి కావలసిన ఆధారాన్ని ఇచ్చి వారిని బలపరిచి మహిమ తెచ్చుకోండి. బలహీనుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. నన్ను మరుగుపరుచుకుని మెల్లనైన స్వరంతో అనేక ఆత్మల రక్షణార్థంగా మాట్లాడి మహిమ తెచ్చుకో. యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు మరి దేవుని పిల్లలకు మనవి. ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీకు ధ్యానంలోకి తీసుకుంటున్నాను. లవోదియాకులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా. ఈ ప్రవచన గ్రంథకర్త మనకు విషయాన్ని చక్కగా వివరిస్తున్నటువంటి విషయం ఇది. ఈ లవోదియక సంఘ విషయంలో చాలాసార్లు మనం విన్నాము. ఈ లవోదియక సంఘ విషయంలో నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆది అయి ఉన్న చెప్పు సంగతులేమనగా. అయితే ఈ లవోదియక సంఘ విషయంలో మనం చూస్తుంటున్నప్పుడు మరి లవోదియక సంఘంలో ఎక్కువగా ఏం కనబడతాయని చెప్పి అధ్యయన పిల్లలారా, ఆచారాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నవి, ఆంభావం ఉంది, ఆడంబరములు ఉన్నాయి. ఆ కాలంలో ఆ లవోదియక సంఘ విషయంలో మనం చూస్తుంటున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువు నమ్మి కూడా ఎక్కువగా ఈ ఆచారాల వల్ల ఆత్మీయస్థితిని వారు కోల్పోయి ఆత్మీయస్థితిలో ఎదగలేని పరిస్థితుల్లో చేయకూడని పనులు చేస్తుంటున్నప్పుడు దేవునికి కోపం వచ్చి ఆ ప్రాంతంలో ఆయన ఏం చేశాడంటే క్రీస్తు శాకం 62లో పెద్ద భూకంపం కలిగించడం ద్వారా వాళ్ళందరూ కూడా భూకంపం ద్వారా చాలా నష్టపోయారు. నష్టపోయినప్పటికీ వాళ్ళకి ధనం ఉంది కాబట్టి మళ్ళీ అలాగే ఆ ధన విషయంలో వాళ్ళు లోకంలో కలిసిపోతూ వాళ్ళు ఏంటంటే ఈ లవోదియకలో ఉన్నటువంటి వాళ్ళు మరి ధనముతో మొత్తిల్లి దేవుణ్ణి మరచి దేవునికి విరోధంగా జీవించిన వారట. అంటే ధనముతో మత్తిల్లిపోయారు కనుక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్న పరిస్థితుల్లో పౌలు గారు మరి లెటర్ ద్వారా వాళ్ళకి వాక్యాన్ని పంపించి వాళ్ళని దేవుని వైపుకు తిప్పినట్లుగా కొలసీలకు రాసిన పత్రిక 4:14 వచనంలో మనం చూస్తాం. కనుక మంచిదే, ఈ లవోదియక సంఘంలో నమ్మకాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు, దేవుని యొక్క కృపను కోల్పోయారు అనేది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక మనం కూడా ఇప్పుడు నమ్మకత్వం అనే విషయాన్ని నేను ఈ ప్రసంగం మీకు తెలియజేస్తున్నాను, వినండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు నమ్మకమైన సాక్షియు అంటే నమ్మకస్తులు లేరు. నమ్మకస్తులు ఎవరు? ఇప్పుడు ప్రభు అయినా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వైపు చూస్తేనే కరెక్ట్, నువ్వు నమ్మకంగా జీవిస్తావు. అదొక్కటి గుర్తు పెట్టుకో. అందుకనే 2వ తిమోతిలకు రాసిన పత్రిక మీరు చూసుకోవచ్చు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2:13 వచనంలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అవును మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. మనం ఎలాంటి వాళ్ళమంట? నమ్మదగని వారము. ఆయన ఎవరిప్పుడు? నమ్మదగిన దేవుడు. కనుక ఆ నమ్మదగిన దేవుడి విషయంలో మనం చూస్తే ఆ 2వ తిమోతి పత్రిక 2:13 వచనంలో
ప్రియదేవన్ పిల్లలారా చక్కగా మీరు కూర్చునని చదవండి. చదువుతున్నప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అంటే ఏం పర్వాల, వాక్యం ద్వారానే నీ జీవితంను బాగు చేసుకుంటా, వాక్యం ద్వారానే నిన్ను నీవు కట్టుకుంటావు, వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. స్వస్థతలు అద్భుతాలు దేవుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు, ఆల్రెడీ నీ కుటుంబంలో చేస్తున్నాడు, నీ సంఘంలో చేస్తున్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. వాటి మీద నీవు ఆధారపడి వాక్యాన్ని పక్కన పెట్టద్దు, ముందు వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి, వాక్యం ద్వారా నీ జీవితం కట్టుకోవాలి, వాక్యం ద్వారా బ్రతుకును బాగు చేసుకోవాలి, కానీ లోకరీతిగాను ఉండకూడదు అని కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు రెండో తిమోతిలకు రాసిన పత్రిక చెప్పాను కదా, అవును 2:13 చాలా మంచి మాటగా అక్కడ మనం చూస్తాం. ఒకటి, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడును అని తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. ఆయన స్వభావమునకు ఏదియును విరోధంగా చేయలేదు. ఏంటి ఆయన స్వభావము, యేసు ప్రభు స్వభావం ఏంటి అని అంటే, ఆయన స్వభావము ప్రత్యేకించబడినటువంటి రీతిలో తను తాను తగ్గించుకొని, అవును తన తండ్రి అటువంటి యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఆ పనిని ఆయన చేసుకుంటూ వచ్చాడు. అది తన స్వభావం, అది తన స్వభావంకి వ్యతిరేకం ఏది కూడా చేయలేదు అని కూడా ఆ స్థలంలో 3 మనం చూస్తాం. తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. ఎవరి, యేసు ప్రభుకి తను ఒక పని అప్పగించాడు, ఆ పని విషయంలో ఆయన ఎక్కడ కూడా అపనమ్మకంగా లేదు, కానీ నమ్మి దేవుడు ఆ తండ్రి చెప్పినట్లుగా చేసుకుంటూ వచ్చాడు. అందుకనే చెప్తాడు ప్రియదేవుని పిల్లారా, ఇబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3 అక్కడ ఉంటుంది. ఇబ్రీయులకు రాసిన పత్రిక 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈ ఆయన కూడా తను నిందించిన వానికి నమ్మకంగా ఉన్నాడట. అంటే దేవుడు తన ఇల్లంతటిలో మోషేను నమ్మకస్తుడుగా చేశాడు. 2 ఏముందంటే, ప్రియదేవుని పిల్లారా బాగా వాక్యం చూడండి, ఏముందంటే 2 ఆయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా, తన్ను నియమించిన దేవునికి నమ్మకంగా జీవించాడు. అంటే మోషే తన ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడు, ఓకే ఆయన పరిధిలో ఆయన నమ్మకంగా జీవించాడు. తిరిగి యేసు ప్రభు విషయంలో కూడా అదే చెప్తున్నాడు, బాగా గమనిద్దాం. యేసు ప్రభు విషయంలో కూడా ఆ గూఢార్థంగా ఇచ్చేశాడు. ఆ 2 ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. అంటే యెహోవా దేవుడు తన కుమారుడికి ఒక పని అప్పగించాడు, ఆ పనిలో ఈయన నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఈ విషయాన్ని చూస్తే మనం కీర్తనాకారుడు అటువంటి భక్తుడు రాస్తాడు 46:3 అక్కడ రాస్తాడు, చాలా మంచి విషయం రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ప్రియదేవుని పిల్లలారా, రాజుల చేతను నరుల చేతను రక్షణ కలుగదు గాని అని రాస్తాడు. చూసారా ఏంటది, రాజుల చేతను నరుల చేతను రక్షణ కలుగదు, వారిని నమ్మొద్దు. రాజులు అనగా రాజుల విషయంలో మనం చూస్తున్నప్పుడు, ప్రియదేవుని పిల్లలారా, దానియేలు గ్రంథంలో మనము 4:33 అదిగో ఆ నెబుకద్నెజర్ రాజుని దేవుడు, అవును పశువు వలె గడ్డి మేపించాడు. అందుకని రాజులు నమ్మొద్దు, రాజులు దేవుని మాట వినకపోవటం ద్వారా, అది మెయిన్, వినకపోవటం ద్వారా వాళ్ళని గడ్డి మేపించాడు దేవుడు, గడ్డి మేపించాడు. మనమెంత అలాగే నరులను నమ్మొద్దు, మంచిదే యేసు ప్రభు అమ్మట తిరుగుతూనే ఉన్నటువంటి ఇస్కరేతు యూదా యేసు ప్రభును పట్టించాడు. నరులను నమ్మొద్దు అనే మాట మీకు తెలియజేస్తున్నాను, యేసు ప్రభు అమ్మటి వెనకనే ఉన్నాడు. యేసు ప్రభును పట్టించినట్లుగా మనం చూస్తాం. అలాగే తన సొంత అన్నదమ్ములటువంటి యేసోపును కూడా అమ్మివేశారు తన అన్నలే. అలాగా ఇక్కడ రాసిన మాట ఏంటంటే, కీర్తన 46:3 రాజులనైనను నరులనైనను నమ్మొద్దు అని చెప్తాడు. ఇద్దరు నమ్మినప్పుడు ఏం చేశారు ఇప్పుడు అంటే, రాజులు దేవుని మాట వినకపోవటం ద్వారా గడ్డి మేపించారు,
తిరిగి తన సొంత అన్నదమ్ములే మనం చూసాం. అవును, నరులు నమ్మొద్దంటే తన సొంత 10 మంది అన్నదమ్ములు కూడా ఆయన్ని గుంటలో వేసినట్లు తిరిగి ఇలాగా మనం నమ్మకం లేని మనుషులుగా చూస్తుంటున్నాం ప్రియ దేవుని పిల్లలారా. కనుక ఈ మంచి సమయంలో ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదా, ఎవరిని నమ్మితే మేలు చేస్తాడా, ఎవరిని నమ్మితే మనం దీవించబడతామా అనేటువంటి మంచి ఆలోచనకు నువ్వు వస్తే ఆ ఆలోచనలే నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీకు నీ వ్యక్తిగత విషయానికి దేవుడు మేలుకరముగా నీకు చేస్తాడు. అందుకనే ఇప్పుడు చాలా విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆ లవోదియక సంఘ విషయంలో చాలా ఆయన బాధపడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఆ సంఘం భక్తి విషయంలో కోల్పోయింది, మీరు అలా ఉండొద్దు అని మనకి చెప్పినట్లుగా కనబడుతుంది. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం చూడొచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఏం చూపిస్తారంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడట. ఆయన ఎలాగున్నాడంటే, ఆయన కనబడని దేవుడుగా ఆయన స్వరూపాన్ని మనం చూస్తున్నాము. ఈయన ఎట్లా ఉన్నాడంట, ఆది సంభూతుడుగా అంటే మొదటివాడుగాను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి ఇప్పుడు అర్థం కొంచెం మీకు తెలియజేస్తాను. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ఆకాశమందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని చేసుకొనకూడదు. నేను రోషం కలిగిన దేవుడును, ఆదిలో ఉన్నవాడును, ఇప్పుడు ఉన్నాను అని చెప్తున్న దేవుడు. కనుక అందుకనే మీరు రాజులను నమ్మొద్దు, నరులను నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? నమ్మకమైన సాక్షియు ఆదియు అయినటువంటి ఆయన్ని, నీకోసం మరణించి తిరిగి లేచాడు చూసావా, ఆయన్ని నమ్ము. ఆయన నిన్ను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి మళ్ళా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎవరు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. అందుకని ఇక్కడ ఈ 1:15 ప్రియదేవుని పిల్లలారా, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఇక మరొక దేవుడు లేడు, ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని ఖచ్చితంగా ఆయనకు లోబడు, ఆయన నీకు లోబడి నీకు కావాల్సినటువంటి ఏది అవసరమైందో, అవును నువ్వు అడగకమునిపోయి ఆయన నీకు ఇచ్చి నిన్ను నడిపించగలిగిన దేవుడు, ఆ మంచి దేవుని దగ్గరికి రా, ఆ మంచి దేవునికి లోబడు, ఆ మంచి దేవుడు చెప్పినట్లుగా మీరు చేయి. చేస్తే ఏనేనా, నా పరిధిలో నేను అలాగా, నేను అడక్కు ముందు నాకు అక్కర కలవని ఈరోజు కూడా ఇక్కడ తెచ్చి పెడుతుంటాడు. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు. నేను ఒకటి కావాలనుకున్నానంటే అటు వెళ్ళాను, నా డబ్బులు లేకుండా కూడా అవును దేవుడు నాకు మంచి గిఫ్ట్లు ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే సమయం కాదు. ప్రియదేవుని పిల్లారా, నా పరిధిలో నాకు ఏం కావాలనుకుంటున్నానంటే తీసుకొచ్చి నా ముందు పెడతాడు ఆయన. అలాగే అవును నువ్వు మనుషులు నమ్మద్దు, దేవుడిని నమ్ము, దేవుడు తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గరకు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ప్రియ దేవుని పిల్లలాడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కనుక ఆయన నమ్ము, ఆయనకు లోబడు. రాజులు మాటింటావు ఎందుకు, నరులు మాటింటావు ఎందుకు? నరులు నీకేం చేయరు, వెనకాల ఉంటారు. ఇస్కరేతు యూదాలాగా, యోసేపు అన్నదమ్ముల్లాగా గోతులు నవ్వుతూ ఉంటారు. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. ఎంత మంచి దేవుడు అని పిలిస్తే పలికే దేవుడు. కనుక ప్రేదేహం పిల్లారా, లోబడతావా, లోబడతావా? మనుషులకు లోబడమని లేదు నేను నిన్ను, మనుషులకు ఎప్పుడు లోబడమని, దేవునికి లోబడు, దేవునికి లోబడు. కావలసిన ఆయన నీకు ఇచ్చి నిన్ను బలపరచగలిగిన దేవుడు. అందుకని ఇంకొక ఆయన కూడా ఈ విషయంలో చెప్తుంటాడు. ప్రకటన గ్రంథకర్త అటువంటి యోహాను 1వ అధ్యాయంలో ఆయన చెప్తాడు ఇంకొక మంచి మాట. ఎంత చాలా మంచి మాట, 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడనై ఉన్నాను. మొదటివాడను, కడపటివాడను, జీవించువాడనై ఉన్నాను.
ఇందాకేమో సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను అన్నాను. ఈ మనసులో ఏ దేవుడు అలాగున్నారు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఉన్నారు కదా, ఎవరు జీవించేవారు లేరు. నేను మొదటివాడని నేనే, కడపటివాడను నేనే, జీవించేవాడను నేనే, ఆది అయి ఉన్నాను, అంతమై ఉన్నాను. ఇలాంటి మంచి దేవుని యొక్క సావాసం చేయి, నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళినటువంటి ఆ పరిశుద్ధుడి సావాసం చేయి, ఆయన నమ్ము అని యోహాను చక్కగా ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని పిల్లారా, చాలా మంచి మాట. నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను అయి ఉన్నాను. నేను ఎలా జీవిస్తున్నానో మీరు కూడా ఎల్లప్పుడూ జీవించే వారిగా మిమ్మల్ని చేయడానికే నేను ఆ సిలువ మీద నీ కోసం త్యాగం చేశాను. అందుకని మనం చూస్తాం పిలిపిలకు రాసిన పత్రిక 2:7-8 ఆయన స్వరూపమును కురూపంగా మార్చుకున్నట్లుగా చూశాం. ఆయన స్వరూపాన్ని మనం చూడలేని పరిస్థితుల్లో పౌలు గారు రాస్తుంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికైనా సరే, అవును ఇప్పటికైనా మొదటి దేవుడు ఆయనే. ఆయన తప్పితే ఎవరిని నమ్మినా మనవల ఎవరం కూడా పరలోకానికి వెళ్ళము, ఆ నిత్యత్వానికి వెళ్ళము, ఆ నిత్య మహిమలో మనం ఉండలేము. కనుక మన పక్కన దేవుని మాట వినకపోతే, యేసయ్య మాట వినకపోతే, నా కోసం మా కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు కోసం ప్రభు మాట వినకపోతే మనం నరకం ఖాయం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది తప్పించబడాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలాగే అంగీకరించాలని నిజమే యేసు ప్రభు విషయంలో ఒక చిన్న మాట మీకు తెలియజేస్తాను. నికోదేవ్ అనేటువంటి ఒక వ్యక్తి, నికోదేమ్ అనే ఒక వ్యక్తి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. నికోదేమ్ అనేటువంటి ఆయన ధర్మశాస్త్రం మీద వాళ్ళు ఎక్కువగా మైండ్ పెట్టుకుంటున్నారు. సరే రాత్రి వచ్చి ఏంటి అని అడిగినప్పుడు ఒకటే చెప్పాడు యేసు ప్రభు. యోహాను సువార్తలో 3:3 మనందరికీ తెలిసిన ఆ విషయం బాగా తెలుసు ఈ మాటలు. అందుకు యేసు, ఇదిగో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కాదు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కాదు. అంటే ఆయన వచ్చాడు ఎక్కడికి, ఆది సంభూతుడు ఏంటి అసలు ఆయన గురించి తెలుసుకుందామని వచ్చాడు. వచ్చిన ఆయనకు సువార్తను చెప్పాడు. వినలేని వ్యక్తి అయినప్పటికీ ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఆ వ్యక్తి పరలోకానికి వారసుడు కాదని చెప్పాడు. 7వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్తాడు, మీరు కొత్తగా జన్మించవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మింపబడవలేనని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడవద్దని కూడా ఆయనకి నిదానంగా విషయాన్ని చెప్పాడు. ఎవరికి, నికోదేమ్ అనేటువంటి ఆ శాస్త్ర పరిశీలకు చెప్పాడు. వెంటనే ప్రియదేవుని పిల్లలారా, ఇక ఆయన ఎదురు మాట్లాడలేదు కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని తీసుకొచ్చినప్పుడు అరిమత యేసోపను ఈ నికోదేము ఇద్దరు యేసు ప్రభు సమాధి దగ్గర ఉన్నట్లుగా, అంటే అవును ఈ వ్యక్తి యేసు ప్రభు నిజరక్షకుడిగా అంగీకరించాడు, ఈయన ద్వారాగానే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉందని తెలుసుకున్నాడు. ఇది తెలుసుకోవాలి మనం. అంత రాత్రి వేళ వచ్చినప్పుడు ఆయన సువార్త చెప్పి నశించిపోతున్న ఆ వ్యక్తిని దేవుడు రక్షించాడు. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఇప్పటికైనా నిజమే మనం ఈ మాటలు చూసాం, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరు అని చెప్పిన మాట ఈ నికోదేము అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆయన కూడా యేసు ప్రభు మాట విని యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన గుర్తించాడు. ఈ రోజున నువ్వు
నీ గురించి నువ్వు ఆలోచన చేయి, నీ గురించి ఎక్కడున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ వింటున్నావో విని రకరకాల ఆలోచనలోకి వెళ్ళమాక. నీకో దేవే మారు మనసు పొందాడు, మనమెంతా మన అధికారం ఎంత అని ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఇంకా నీకు మార్పు లేకపోతే, ఇంకా నీ ఆలోచన సరిగా లేకపోతే, ఇంకా నీ క్రియలు సరిగా లేకపోతే, ఇంకా నీ పద్ధతులు సరిగా లేకపోతే, ఇంకా దేవునికి నీవు విరోధంగా ఉంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, నా క్షమాపణ దయచి. నిజమే పాస్టర్ గారు ఎంతగానో వివరిస్తున్నారు, అర్థమయ్యే రీతిగా వివరిస్తున్నారు. నేనే అర్థం చేసుకోలేక అప్పుడప్పుడు స్వస్థతల గురించి, అప్పుడప్పుడు నా బుద్ధి సరిగా ఉండట్లేదు, అప్పుడప్పుడు నా గుణం సరిగా ఉండట్లేదు, అప్పుడప్పుడు నా ఆలోచన సరిగా ఉండడం లేదు, ఏదేదో చేసేస్తున్నాను, వాక్యానుసారంగా నడవలేకపోతున్నాను. ఆ నికోదేమే వెంటనే లోబడ్డాడయ్యా, నేను లోబడలేకపోతున్నాను, నన్ను క్షమించమని క్షమాపణ అడిగితే నిన్ను కూడా ఆయన రక్షించుకోవటానికి రెడీగా ఈ స్థలంలో నీ వైపు చూస్తున్నాడు. ఆ ఆత్మని వైపు ఆ పరిశుద్ధాత్మనికిచ్చి నడిపించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో, నువ్వే పరిస్థితులు ఉన్న పర్వాలా, పరిస్థితులను ఆయన వైపు చూపించి ఆయనతోనే ఉంటే అవును, ఇప్పుడే నీతో ఆయన మాట్లాడి నేను బలపరచగలిగిన దేవుడు. మనుషుల వైపు చూస్తావు దేనికి, లోకం వైపు చూస్తావు దేనికి, లోకం నీకేమైనా చేస్తుందా, లోకస్తులు ఏమైనా చేస్తారా? ఒకసారి నీ హృదయం ఇప్పి మనస్ఫూర్తిగా ప్రభు వైపు చూడు. నికోదేము కూడా హృదయం ఇప్పి మనస్ఫూర్తిగా వచ్చాడు రాత్రివేళ, చెప్పేశాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే వాడు పరలోకానికి వారసుడు అన్నాడు. రెండో మాట కూడా చెప్పాడు, దీని ఇది చెప్పానని నువ్వు బాధపడవద్దు కానీ ఖచ్చితం అంటే నమ్మన్నాడు. ఈ రెండు మాటలో ఏడో వచనాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు, అతను తన మైండ్లోకి తీసుకున్నాడు నికోదేము. అందుకనే ఆయన సిలువ మీద దించిన తర్వాత సాంబ్రాణి బోళమును కూడా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి సంఘంలో పెద్దగా ఉన్నాం, మంచిదే ఉండాలి, ఎదగాలి, ఎదుగు కానీ ఎదిగిన రీతిలో నీవు ఒదిగి దేవుణ్ణిలో ఎదగడం మంచిదే. ఎదిగి ఒదిగి ఆయనలో ఎదుగు, నీ హృదయం సరిగా ఉంది. అందుకని హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నువ్వు హృదయశుద్ధి గలవండి, హృదయశుద్ధిగా ఏ పనిని చేయి, నమ్మకంగా ఏ పని చేయి. నమ్మగలిగిన దేవుడు ఆయనకిచ్చిన రక్షణ నీకు ఇస్తాడు, ఆయనకిచ్చినటువంటి కృప నీకు ఇస్తాడు. ఆయన ఏ రీతిగా నిలబడ్డాడో ఆ రీతిగా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. నువ్వు కొంచెం ఆగి ఆలోచన చేస్తావా ప్రియ దేవుని పిల్లలారా? కనుక ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు, ఇంకొక మాట మీకు తెలియజేస్తాను చూడండి. యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఆయన మాట్లాడతాడు. యాకోబు పత్రిక చాలా చక్కగా ఆయన మాట్లాడతాడు. యాకోబు పత్రిక 1:18 మాట్లాడతాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను ఆయన తన సంకల్ప ప్రకారము కనెను, తన సంకల్పం ప్రకారము కనెను. చూడండి, అయితే నిజమే, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనం ఆయన్ని మనవలని ఆయన కన్నాడు. దేని ద్వారా కన్నాడు? వాక్యం ద్వారా కన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రథమ ఫలము అంటే దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఇదిగో ఇలా ఉండండి అని మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. అతి మంచి సమయంలో నిజమే ప్రభువా, మాకు ముందు నికోదేమును కూడా ప్రథమ ఫలంలో ఉంచావు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. మాకు ముందు నికోదేమును కూడా రక్షించుకున్నావు, ఇంకా నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా తెలవకుండా ఉంటే ఇప్పటికైనా ప్రథమ ఫలముగా సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము చొప్పున కనిన దేవునికి లోబడితే, సత్యవాక్యం వలన తన సంకల్పము చొప్పున కన్నాడట కనిన దేవునికి లోబడతావా? ప్రభువా, నువ్వు నిజమే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మట్టిని తీసి బొమ్మగా చేశావు, ఆ బొమ్మలో జీవాత్మను పూది నన్ను కన్నావు, అందుకు స్తుతిస్తున్నాను. ఇదిగో సిలువ మీద ఆ అవ్వ ఆదాము చేసిన పాపాన్ని దూరపరిచి మాకు ఇప్పుడు క్రీస్తులో సమీపస్తులుగా చేశావు, అందుకు స్తుతిస్తున్నాను. రెండే విషయాలు, రెండు చక్కని విషయాలు. ఒకటి ఆయన కన్నాడు, రెండు కొన్నాడు. కొన్న విషయాన్ని
నువ్వు చేసుకో ప్రియ దేవుని పిల్లలారా. అయితే ప్రభువా నిజమే, మునుపు దూరస్తులుగా ఉన్న నన్ను ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులుగా చేస్తావు, కనుక నేను నీ వైపు చూస్తున్నాను. మరణమైనా జీవమైనా కరువైనా ఖడ్గమైనా నీ సిలువ వైపు చూస్తానయ్యా. ఇదిగో అనేక పరిహారములు అనేక స్థితులతో నా జీవితాన్ని పాడు చేసేసుకున్నాను, నా జీవితాన్ని కృంగ చేసేసుకున్నాను. ఈరోజు నుంచి నీకోసం జీవిస్తాను, ఈరోజు నుంచి పడిపోయినటువంటి నా గుడారాన్ని అయ్యా సరి చేసుకోవడానికి సేవకుల ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చావు, అందుకు స్తుతిస్తున్నాను. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఇప్పుడే నిన్ను దర్శిస్తాడు. తప్పిపోయిన కుమారుణ్ణి దర్శించి ఒక నిత్యత్వానికి అవకాశం ఇచ్చిన దేవుడు. ఒకసారి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రభువా ఇంతవరకు ఇదిగో నీ బిడలకు మీరు బోధించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. చాలా విలువైనటువంటి మాటలు మీ పిల్లలకు మీరు తెలియజేశారు. నమ్మకమైన సాక్షి ప్రభువా అయ్యా, నమ్మకస్తులు భూలోకంలో లేరు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి రీతిలో ప్రభువా నికోదేము నమ్మకస్తుడుగా ఉన్నాడు, తన జీవితానికి తన భవిష్యత్తుకి ఒక మంచి మార్గం వేసుకున్నాడు, అందుకు స్తుతిస్తుంటున్నాను. అయ్యా ఈ మంచి సమయంలో నీ దీన దాసు నిబిడల విషయంలో అయ్యా ఎంతమంది అయితే మోకరించి ఉన్నారు, ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు, ఎంతమంది ప్రభువ అయ్యా మేలు జరుగుద్దని ఆశించారు నాన్న. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నా వారి పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, వారి పరిస్థితులకు మేలు చేయగలిగిన దేవుడు, వారిని పడిపోయిన స్థితిలో నుంచి మీరు లేపగలిగిన దేవుడు, లేపిన దేవుడు నాన్న. ఏ దురాత్మల ద్వారా, దుష్టశక్తుల ద్వారా, అంధకారశక శక్తుల ద్వారా, మంత్రశక్తుల ద్వారా, శాతబడి శక్తుల ద్వారా, అల్లరి శక్తుల ద్వారా ఏ రీతిలో పడిపోయారు నాన్న, ఆ బంధకాలన్నింటినీ ఇప్పుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వారి చుట్టూ ఉన్న సకల ఏదైతే ప్రభు వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు సంఘానికి ఏది ఆటంకంగా ఉన్నదో ఆటంకంలోనే యేసుక్రీస్తు నామములో లయపరచుకొని ప్రార్థిస్తున్నాను. రక్తంతో ముద్రించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ద్వారా ఆ కూర్చున్నటువంటి ప్రార్థన చేసుకున్నటువంటి ఇంటి బిడ్డలకు అనేకమైన మేళ్లతో తృప్తిపరిచినందుకు స్తుతిస్తున్నాను, అనేక మేళ్లతో వారిని బలపరిచినందుకు స్తుతిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీ ప్రయాస వ్యర్థం కాదన్నారు. కొన్ని ఆత్మలు రక్షించి నీ రాకడకు వారిని సిద్ధపరచుకున్నందుకు స్తుతిస్తూ ఈ ప్రార్థన వ్యర్థం చేయకుండా ఓ ప్రభు మీరుగా మీరు చిత్తంలో ఈ దినమున మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకున్నారు, అందుకు స్తుతిస్తూ తిరిగి బలహీనున్నను కూడా ఇంకా బలపరచండి. అడుగుపెట్టి ప్రతి స్థానంలో అనేక ఆత్మలకు మేలుకరముగా ఆశీర్వదకరముగా మీరు ఉంచినందుకు స్తుతిస్తున్నా. అనేక మంది అయ్యా మీరు ప్రార్థన చేశారు మాకు మేలు జరిగింది, అద్భుతాలు జరిగినాయినా అనని సాక్ష్యాలు ఇస్తున్న ఆ బిడ్డలను బట్టి, ఆ కుటుంబాలను బట్టి, ఆ కుటుంబాలను బట్టి స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన న్యూని సహవాసం ఈ స్థలములో కూడి వచ్చి నీ మాటలు వినిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుడును గాక. ఆమెన్. ఆమెన్. వందనాలండి. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మా ప్రార్థన చేస్తుంటాం. ఏదన్నా మీకు అతి అవసరమైతే మరి ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మీకు అద్భుతాలు చేస్తారు, ఇది ఖచ్చితం.